నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి లేడీ సూపర్ స్టార్ నయన్తారా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు నాలుగు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ నటి తాజాగా నటించిన చిత్రం అన్నపూర్ణి ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అయితే తాజాగా ఈ సినిమాపై పోలీసులకు కంప్లైంట్ చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది ఇంతకీ అసలేం జరిగింది నయన్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు అన్నపూర్ణి సినిమా డిసెంబర్ ఒకటిన రెండు వేల ఇరవై మూడులో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అయితే ఈ సినిమాపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ రమేష్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు రమేష్ సోలంకి అయితే తాను మరో విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు ఈ సినిమా లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తుందని రమేష్ ఆరోపించారు సినిమా ప్రొడ్యూసర్స్ తో పాటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ని నెట్ఫ్లిక్స్ ఇండియా పై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆయన కోరారు ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫెర్నాండ్ విజ్ఞప్తి చేశారు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా తీశారని అన్నపూర్ణి డైరెక్టర్ నీలేష్ కృష్ణ ఇందులో నటించిన నయన్తారా నిర్మాతలతో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అభ్యర్థించారు అయితే ఇప్పటి వరకు ఈ కంప్లైంట్ పై మూవీ మేకర్ స్పందించలేదు ఇదిలా ఉంటే ఈ చిత్రం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున థియేటర్స్ లో విడుదలైంది ఈ చిత్రంలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు